వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కొత్త సంవత్సరం ప్రారంభమైంది అనుకోండి, మనలో తెలియకుండానే ఒక కొత్త జోష్, కొత్త కోరికలు, కొత్త ఆశలు, చాలా మంది అయితే రెజల్యూషన్స్ కూడా తీసుకుంటారు. నేను ఇది చెయ్యాలి, ఈ సంవత్సరం ఇలా ఉండాలి, లేదా పాత విషయాలు, గత సంవత్సరంలో నేను ఏమైనా తప్పులు చేస్తుంటే అవి వదిలేయాలి, నాలో ఒక మార్పు కనిపించాలి, లేదా నేను ఇది చెయ్యాలి అని రెజల్యూషన్స్ తీసుకుంటారు ఒక కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు. ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా సరే ఒక జోష్, ఒక కొత్త కోరిక, అవన్నీ కూడా మొగ్గు తొడుగుతాయి, చిగురిస్తాయి. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడితే అంతకు మించి ఉంటుంది, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ప్రజలు ఎన్నో ఆశలతో ఆ ప్రభుత్వానికి అధికారం కట్టబెడతారు. వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్తో గత ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఆలోచించుకుని మీరు మళ్ళీ చాలా బాగా చెయ్యండి, సో మేము ఈ ఆకాంక్షలతో మీకు ప్రభుత్వాన్ని ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి అధికారం కట్టబెట్టినప్పుడు, ఒక కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పుడు మళ్ళీ అదే జోష్, అదే ఆకాంక్ష, అదే కోరిక చిగురుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతారు? ఎస్, సో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మోదీ 3.0 హ్యాట్రిక్ ప్రమాణ స్వీకారం. మోదీ, ప్రధానమంత్రి మోదీ గారు మూడోసారి ప్రధానిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయన క్యాబినెట్ కూడా అందులో ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ఆయన ప్రధానమంత్రిగా చేపట్టడం ఒక కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నిజంగా రికార్డే. యాక్చువల్గా ఒక కాంగ్రెసేతర వ్యక్తి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం అనేది ఒక సరికొత్త రికార్డ్. యాక్చువల్గా అప్పటి వరకు కూడా నెహ్రూ గారి మీద ఆ రికార్డు ఉంది, కానీ ఒక కాంగ్రెసేతర వ్యక్తి మూడోసారి ప్రధాని అంటే నిజంగా సెన్సేషనే. సో 3.0 లోడ్ అయిన నేపథ్యంలో ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులకు మోదీ క్యాబినెట్లో చోటు లభించింది. సో ముందుగా ఏపీ నుంచి లభించిన వాళ్ళలో బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ. సో ఈయన గురించి ఖచ్చితంగా ఒక రెండు మాటలు మాట్లాడాలి. సో ఒక వార్డు కౌన్సిలర్గా, ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో ఆయన దాన్ని ఏమంటారంటే జీవితాన్ని మొదలుపెట్టి పొలిటికల్గా ఈరోజు నర్సాపురం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవ్వడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఒక సామాన్య కార్యకర్తకి ఆ స్థాయిలో పట్టం కట్టారు మోదీ. ఇక ఏపీలో ఆయన మిత్రపక్షం ఎన్డీఏలో భాగస్వామి పక్షమైనటువంటి టీడీపీ నుంచి కూడా ఇద్దరు తెలుగు వాళ్ళకి స్థానం లభించింది. అందులో మొదటిది సుకింజారపు రామ్మోహన్ నాయుడు. ఓ 36 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడు ఆయన. సో ఆయన కేంద్ర మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రామ్మోహన్ నాయుడు గారి గురించి కూడా కొంచెం ఒక రెండు విషయాలు మాట్లాడుకోవాలి. అతి పిన్న వయస్కుడు, దీంతో పాటు మూడోసారి ఎంపీగా గెలిచారు. అలాగే ఆయన తండ్రి కూడా ఆయన కూడా గుజరాల్, అలాగే దేవగౌడ క్యాబినెట్లో కూడా ఎర్రన్నాయుడు గారు కూడా క్యాబినెట్ బాధ్యతలు చేపట్టారు. సో అటు ఎర్రన్నాయుడు గారు కానీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కానీ ఇద్దరూ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన తండ్రి అటు ఐకే గుజరాల్, అలాగే దేవగౌడ క్యాబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికి వస్తే, ఆయన 2009, 2014, 2019 టైంలో కూడా ఎంపీగా ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు కనీసం టికెట్ దొరకలేదు. కానీ మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన పోటీ చేయడం, ఫస్ట్ టైం ఎంపీ అవడం, అనూహ్యంగా ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవి రావడం, అసలు నిజంగా తంత డైరెక్ట్గా బూర్లబుట్లో పడ్డారు అని చెప్పి ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎసెట్స్ ఉన్న రిచెస్ట్ ఎంపీ ఆయన ఇండియాలోనే. సో ఆయన డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన ఆయన. సో ఒక ఎన్ఆర్ఐ. ఇక మనం తెలంగాణ నుంచి కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక్కడి వరకు బాగుంది. మోదీ 3.0 కొలువు తీరింది. సో అణుకువుగా ఉండండి, ఎవరిని కూడా అందరినీ కలుపుకెళ్ళండి అంటూ కూడా ఈ కేంద్ర మంత్రులకి, ఎంపీలకు కూడా మోదీ దిశానిర్దేశం చేశారు. ఇక్కడి వరకు బాగుంది. మరి ఏపీ విషయానికి వద్దాం. దాదాపుగా 2018 టీడీపీ జనసేన బీజేపీ కూటమి ముక్కలైంది. అప్పటి నుంచి 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ డబల్ ఇంజిన్ సర్కార్ అటు దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏర్పడిన నేపథ్యంలో మనం అనుకున్నట్టు మరి రెండు ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ సహృద్భావ వాతావరణంలో స్నేహంగా ఏర్పడినప్పుడు ప్రజలు చాలా ఆశిస్తారు ఏపీకి వెళ్ళి ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు,
ఇప్పటికే ముగ్గురు తెలుగు వాళ్ళు కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మరి ఎటువంటి సాధించుకొస్తారు? దాదాపుగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది అని చెప్పి టీడీపీ అధినేత తాజాగా గెలిచిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయాయి, ఇవన్నీ గాడిని పెట్టాలంటే 30 ఏళ్లు టైం పడుతుందని అన్నారు. సో అవి గాడిని పెట్టాలి, నిధులు తీసుకురావాలి, పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి, ఉపాధి కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, వీటితో పాటు దాదాపుగా కోట్ల రూపాయల్లో అప్పులున్నాయి. సో ఇవి సెట్ చేయాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సో ఈ బృహత్తర బాధ్యత ఈ కూటమిపై ఉంది. ఇక్కడ దేశంలో ఏర్పడినటువంటి మోదీ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ముగ్గురు తెలుగు వాళ్ళని కేబినెట్ లో చేర్చుకున్నప్పుడు వీళ్ళ ద్వారా ఏం చేయబోతోంది అన్నది చాలా మంది 6 సంవత్సరాల తర్వాత విడిపోయినటువంటి ఈ కూటమి మళ్ళీ ఏర్పడి అధికారం సాధించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారనేది అందరూ ఆతృతగా ఆశగా చూస్తున్నారు. మరి మహర్దశ పట్టబోతోందా? సో పెండింగ్లో ఉన్న పనులన్నీ, విభజన హామీలన్నీ పూర్తవబోతున్నాయా? అలాగే